అందరికి హాయ్ అండి, నేను మీ రాజేష్ జక్క. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మనమైతే ఈరోజు పుట్టపర్తికి అయితే వచ్చామండి. ఇది పుట్టపర్తి ఎంట్రన్స్ అన్నమాట. యూట్యూబ్ పర్పస్ మీద వచ్చామన్నమాట. యూట్యూబ్ ఛానల్ కోసం మనం బ్యాంక్ అకౌంట్ చేయాలనుకుంటున్నాము. వెళ్ళేదారిలో ఇక్కడ శివుడి విగ్రహం అయితే మనకి కనపడుతుంది, అందుకని ఇక్కడ ఆపి మన వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానమాట. ఇదివరకు నేను వచ్చినప్పుడు అప్పుడు ఇంకా నిర్మాణం జరుగుతూ ఉండేది, ఇప్పుడు కంప్లీట్గా అయిపోయి మొత్తం పెయింటింగ్ అంతా అయిపోయిందనమాట. మనం కొంచెం అక్కడ చూస్తే ఓంశాంతికి సంబంధించిన గుర్తులు అయితే ఉన్నాయండి. ఓంశాంతి వారు ఈశ్వరీయ విద్య ఏదో రాసిందండి, విశ్వవిద్యాలయం అని రాసింది. శివలింగం అయితే చాలా మహాశివలింగం, చాలా పెద్దగా ఉంది. మామూలుగా సిమెంట్తో చేసిన శివలింగమే అండి, అంటే రాతి శివలింగం అయితే కాదు. ఇది మామూలుగా సిమెంటు కాంక్రీట్ తోటి తయారు చేసిన శివలింగమే. నేను ఇదివరకు ఒకసారి చూశాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్ అండి, ఇది మల్టీ హాస్పిటల్ అనమాట. సత్యసాయిబాబా కట్టించినటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటలు హెలికాప్టర్లో నుంచి పైన నుంచి చూస్తే ఓం ఆకారంలో ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఇది చాలా పెద్ద హాస్పిటల్ అనమాట. ఇక్కడ డాక్టర్స్ కూడా ఇంగ్లీష్ వారే ఉంటారనమాట. ఫారినర్సే డాక్టర్స్ ఉంటారు ఇక్కడ. మన తెలుగు వారి కంటే ఫారినర్సే ఎక్కువ డాక్టర్లు పుట్టపర్తిలో ఉంటారు. మనం ఇక్కడ నుంచి వెళ్తూ వెళ్తూ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దామండి. వీలైన మనకి రోడ్లో ఎన్ని కనపడతాయో అన్నీ చూపిస్తానమాట. తర్వాత నేను ప్రత్యేకంగా ఒకసారి పుట్టపర్తికి సంబంధించిన సత్యసాయిబాబు గురించి కూడా నేను చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్లో. ఇప్పుడైతే టెంపరీగా మా దారికి ఏవైతే కొంచెం బాగా మంచిగా ఉన్నాయో వస్తాయో అవన్నీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ప్రధానమైనటువంటి రోడ్ అన్నమాట, పుట్టపర్తి రోడ్డు. చాలా బాగుంటుంది, హైవే రోడ్డే అన్నమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తాం మనము. ఇక్కడ చూసుకుంటే పుట్టపర్తి సాయిబాబా వారి 96వ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ స్టాట్యూను చిన్నగా ఈ బ్యానర్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారన్నమాట. ఇక్కడ నుండి పుట్టపర్తి పట్టణం అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం అన్నమాట. మనమైతే ఇప్పుడు పుట్టపర్తి పట్టణం లోపల నుంచి అయితే వెళ్తున్నామండి. నేను బ్యాంక్ అకౌంటు అనంతపురంలోనూ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అది మినిమం డిపాజిట్ అనేది మనం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, 15,000 20,000 అట్లా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ పుట్టపర్తి సెమీ అర్బన్ అన్నమాట. సెమీ అర్బన్ అయితే మనం ఓన్లీ 5,000 దాంట్లో మెయింటైన్ చేస్తే సరిపోతుంది, అందుకని చెప్పేసి నేను ఇది చేపిద్దాం అనుకున్నాను. మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మ్యూజిక్ స్టేడియం అనమాట అది. తర్వాత మనం రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మీకు అన్నీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. పుట్టపర్తిలోనే అకౌంట్ చేయబడడానికి కారణం ఏంటంటే అండి, ఇక్కడ పుట్టపర్తి వచ్చేసి సెమీ అర్బన్ కిందకి వస్తుందన్నమాట. ఇక్కడ డిపాజిట్ కూడా 5,000 మెయింటైన్ చేస్తే సరిపోతుందన్నమాట. అదే మనకి అనంతపూర్లో చేపిస్తే ఒక 10,000 15,000 లేకపోతే 20,000 మెయింటైన్ చేయాలి. కాబట్టి అది కాకుండా బ్యాంకు ఐసిఐసి కానీ యాక్సిస్ కానీ హెచ్డిఎఫ్సి కానీ యూట్యూబ్ ఛానల్కి చాలా బెస్ట్ అనమాట. అందుకని చెప్పేసి మనకి మినిమం బ్యాలెన్స్ అనేది ఒక 5,000 వరకే కాబట్టి మనం మెయింటైన్ చేసుకోగలం. కాబట్టి ఇక్కడ పుట్టపర్తిలో అకౌంటు చేపించడానికి కారణం అన్నమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. రోడ్డు కూడా కొంచెం లైట్గా ఖరాబ్ అయింది, కానీ ఇది కూడా ఇంకా దగ్గరలోనే రిపేర్ చేసేస్తారు, ఎందుకంటే ఇది పుట్టపర్తికి సంబంధించింది మెయిన్ కాబట్టి. ఇక్కడ మనం లెఫ్ట్లో చూసేది మ్యూజియం అనమాట, అది కూడా బంద్ చేస్తారు, ఓపెన్ అయితే లేదు. మనం వచ్చేటప్పుడు ఒకసారి ట్రై చేద్దాము. ఇది పట్టణం చాలా చూడొచ్చండి ఎలా ఉంది అనేది. పట్టణం పుట్టపర్తి పట్టణం ఇప్పుడు ప్రజెంటు జిల్లా అయింది. ఇక్కడ నుంచి ఇంకా జస్ట్ దగ్గరే ఉంటుంది. బ్యాంకు దగ్గరలోకి అయితే వచ్చామండి. ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అకౌంట్ తీయించాలన్నమాట. నేను హెచ్డిఎఫ్సి కానీ యాక్సిస్ కానీ రెండు అనుకున్నాను. ఈ రెండిట్లో మరి ఏది చేపియాలో నాకు అర్థం కావట్లేదు, చూసి ఏది బెటర్ అయితే అది చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ అండి, పుట్టపర్తి ఆర్టీసీ బస్ స్టాండ్ అన్నమాట.
ఇక్కడ అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచి బస్సులు అవైలబుల్ గా దొరుకుతాయి మనకి బెంగళూరు గాని హైదరాబాద్ ఎక్కడికైనా గాని ఇక్కడి నుంచి బస్సులు ఉంటాయి మొత్తం మీద అయితే అండి అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత YouTube ఛానల్ కి బెస్ట్ నెంబర్ 1 HDFC బ్యాంక్ అని తెలిసిందండి ఇందులో చేస్తున్నాం మనం విజయవంతంగా అయితే మనం బ్యాంక్ అకౌంట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మీకు ఇక్కడ కుక్కపర్తిలో కరెన్సీ చేంజింగ్ అనేది ఉంటుందన్నమాట అది మీకు చూపిస్తాను చూడండి మొత్తం ఆల్ కంట్రీస్ కరెన్సీ ఇక్కడ అవైలబుల్ లో దొరుకుతదన్నమాట మీకు చూపిస్తాను చూడండి మనం ఇక్కడ చూడొచ్చండి టాక్సీ సర్వీస్ అలాగే ఫ్లైట్ టికెట్స్ కూడా దొరుకుతాయి అలాగే కరెన్సీ చేంజింగ్ కూడా అనేది ఇక్కడ ఉంటుందన్నమాట అన్ని దేశాలకు సంబంధించిన డాలర్స్ యూరోస్ ఇన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించిన కరిపిచారన్నమాట ఇక్కడ మనం ఆ కరెన్సీ ఇచ్చి మన ఇండియన్ కరెన్సీగా వీళ్ళు చేంజ్ చేసుకుంటారు ఇక్కడికి వచ్చిన ఇంగ్లీష్ వాళ్ళు అన్నమాట పుట్టపర్తిలో ఇక్కడ సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా అని ఫేమస్ అందరికీ తెలిసే ఉంటాడు శ్రీ సత్య సాయిబాబా గురించి అయితే నేను ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తానండి ఫ్యూచర్లో చేస్తాను ఖచ్చితంగా ఇప్పుడు టెంపరరీగానే అన్నీ చూపిస్తున్నాను అన్నమాట ఈ స్టోన్స్ అయితే మనం చూడొచ్చండి మనకైతే పెద్దగా ఏం అనిపించదు కానీ ఇవన్నీ ఎందుకంటే మనం ఆల్ చూస్తూ ఉంటాము ఇట్లా రంగుల రంగులు అన్నీ దండల్లాగా గుచ్చేసి కమ్మల్లాగా తయారు చేసి డాలర్స్ లాగా పెట్టేసి ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ కొంటారు అన్నమాట ఇవన్నీ వారి కోసమే ఇవన్నీ తయారు చేసి అమ్ముతున్నారు ఇంగ్లీష్ వారి కోసం ఫారినర్స్ ఇక్కడ వచ్చి తీసుకుంటారు అన్నమాట కొనుక్కొని వెళ్తూ ఉంటారు మంచి మంచి అన్ని డిజైన్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇదైతే సేమ్ డైమండ్ లాగా కనబడుతుందండి డైమండ్ లాగే అనిపిస్తుంది మరి గాజుతో తయారు చేశారో మరి స్టోన్ నాకైతే తెలియదు కానీ చూడడానికి అయితే డైమండ్ లాగా ఉంది రకరకాల రంగురాళ్ళు అలాగే శంకులు అన్నీ అమ్ముతున్నారన్నమాట ఇక్కడ మనం కనుక ఒకసారి పుట్టపర్తికి సాయిబాబా గారి జన్మదిన ఆ టైంలో వచ్చామంటే చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ ఇది శ్రీ ప్రశాంత నిలయం అన్నమాట సాయిబాబా గారు ముందు ఉన్నటువంటి లోపల ఇక్కడే ఉంటారన్నమాట అది ఫ్యూచర్లో ఒకసారి ఏదో టైంలో నేను టైం అయితే చెప్పలేను కానీ ఏదో టైంలో ఖచ్చితంగా అయితే సాయిబాబా గారి సంబంధించిన వీడియోలు అయితే ఖచ్చితంగా చేస్తాను ఇక్కడ మనం రోడ్ సైడ్లో చూస్తే అండి అన్ని షాప్స్ ఎక్కువ ఉంటాయన్నమాట ఈ షాప్స్ అన్నీ జనరల్గా కొన్ని తీసుంటాయి మామూలుగా ఇంకా పుట్టపర్తి సాయిబాబా గారి జన్మదిన ఆ సందర్భంలో ఈ షాప్స్ అన్నీ చాలా అన్ని ఓపెన్లో ఉంటాయి అలాగే పెద్ద పరసలాగా జరుగుతుందన్నమాట జాతరలాగా ఉంటుంది సాయిబాబా గారి బర్త్డే విశేషంగా జరుగుతుంది అన్నమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నది లోపలికి వెళ్తే స్టేడియం ఉంటుందండి క్రికెట్ స్టేడియం ఆ క్రికెట్ స్టేడియము అలాగే మ్యూజియం ఉంటుందన్నమాట సాయిబాబా గారికి సంబంధించిన మ్యూజియం అయితే ఉంటుంది కాకపోతే అతను అడిగితే లోపల చూపిద్దాం అనుకున్నాను కాకపోతే కరోనా ఎఫెక్ట్ వల్ల ఎవరిని లోపలికి ఎలా లేదని చెప్పాడు ఆయన అందుకని ఊరికి నేను బయట నుంచి మీకు చూపిస్తున్నాను అన్నమాట చూడండి ఇప్పుడు వచ్చేసి అండి పుట్టపర్తి జిల్లాగా చేశారు అనంతపురం డిస్టిక్కి సంబంధించి పుట్టపర్తిని జిల్లాగా చేశారు అయితే ఇక్కడ పుట్టపర్తిలో కొంచెం డెవలప్మెంటు అలాగే ఎయిర్పోర్టు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ అవకాశాలు ఫ్యూచర్లో ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పుట్టపర్తిని జిల్లాగా చేశారు అనంతపురం డిస్టిక్ సంబంధించి పుట్టపర్తి జిల్లాగా చేశారు అలాగే 13 జిల్లాలకి 13 ఇండ్ల 26 జిల్లాలు అయ్యాయి ఇప్పటికీ అందులో ఇది పుట్టపర్తి కూడా ఒక జిల్లా ఇక్కడ వచ్చేసి అండి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ అని బోర్డు పెట్టారు దేనికి సంబంధించినది ఇక్కడ రాశారనమాట ఇక్కడ ఇది మ్యూజియం అనమాట అండి చైతన్య జ్యోతి మ్యూజియం అది సత్యసాయిబాబు గారికి సంబంధించింది అనమాట ఆ టైమింగ్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి మామూలు టైంలో కరోనా టైం కాబట్టి అలవ లేదు మనం ఇప్పుడు వెనక చూస్తున్నది ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం అనమాట అండి మనం వెనకాల చూస్తున్నది ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం అనమాట పుట్టపర్తిలో ఉండేది ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి క్లారిటీగా
పుట్టపర్తిని ఇందుకే అండి జిల్లా చేసింది. చాలా అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఆల్రెడీ శ్రీ సత్యసాయి బాబా గారు చాలా వరకు అన్ని డెవలప్ చేశారన్నమాట పుట్టపర్తిని. ఆయన ఉన్న కాలంలోనే పుట్టపర్తి జిల్లా కావాల్సింది. కాకపోతే ఆయన అనారోగ్యం పాలవడం, ఆయన మరణించడం జరిగింది కాబట్టి బాధాకరం అన్నమాట. ఆయన చాలా చేశాడండి, పుట్టపర్తికి అయితే చాలా చేశారు, చాలా డెవలప్మెంట్ చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ అట్లాగే ఇలాంటి స్టేడియమ్స్ కానీ, స్పోర్ట్స్ స్టేడియం అన్నమాట ఇది, ఇట్లాంటివి చాలా చేశారు పుట్టపర్తిలో. నేను ఒకసారి పుట్టపర్తి గురించి చేసినప్పుడు, సత్యసాయి బాబా గారి గురించి చేసినప్పుడు ఖచ్చితంగా అన్ని వివరంగా చెప్తానండి. ఇప్పుడు ఓన్లీ నామమాత్రంగా మటుకే మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఏవైతే రోడ్డు మెయిన్ రోడ్డుకు ఉన్నాయో అవి మటుకే మీకు చూపిస్తున్నాను. ఫ్యూచర్లో సత్యసాయి బాబు గారి గురించి చేసినప్పుడు ఖచ్చితంగా అన్ని విశేషాలు అయితే ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదన్నమాట స్పోర్ట్స్ స్టేడియం అన్నమాట. ఇది కూడా వేరే అతను నాకు చెప్పాడనమాట. ఇది చాలా తక్కువ రోజుల్లోనే అబ్దుల్ కలాం గారు ఓపెనింగ్ చేయాలని చెప్పేసి చాలా తక్కువ రోజుల్లోనే నిర్మాణం చేసినట్లుగా చెప్తారు. ఇది మన బైక్ అండి, మన యూట్యూబ్ ఛానల్ బైకు. స్టిక్కరింగ్ వేపించాను, డామినార్ 400 సిసి. అందరూ కూడా మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మనం అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు సెల్లేకి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందండి. మనం చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి చూడడానికి. అన్ని దేవాలయాల్లాగే కనపడతాయి మనకి. ఇది కూడా పాఠశాల అన్నమాట, ఇది కాలేజు. కాలేజ్ అయినప్పటికీ కూడా మనకు ఒక దేవాలయంలాగా కనపడుతుంది. పుట్టపర్తికి వస్తే ఆల్మోస్ట్ మనం వేరే దేశంలో ఉన్నట్లుగానే అనిపిస్తుందండి. అట్లా ఉంటుందన్నమాట, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఫీలింగ్. మన వాళ్ళ దగ్గరున్న వాళ్ళు అయితే అందరూ చూసే ఉంటారు. ఇది వచ్చేసి సంగీత పాఠశాల అండి. తెలుగులో మాట్లాడాలంటే సంగీతం నేర్చుకునే స్టూడెంట్స్ ఇందులో శిక్షణ ఇస్తారన్నమాట. ఇట్లాంటివన్నీ చాలా చేశారు సత్యసాయి బాబా గారు పుట్టపర్తికి. అలాగే కాకుండా చుట్టుపక్కల పల్లెలకి, ప్రతి పల్లెకి కూడా అండి ఇల్లు కట్టించడము, అలాగే పేదవారికి వాళ్ళకి బట్టలు కానీ రగ్గులు కానీ ఇట్లాంటివి చాలా అంటే చాలా చేశారు, చాలా సహాయం చేశారు ప్రజలకైతే. అందుకనే తలుచుకుంటారన్నమాట ఇక్కడున్న ప్రజలు. ఎవరిని అడిగినా కూడా సత్యబాబు గురించి చెప్తారు. బట్టల దగ్గర నుంచి ఇల్లు వరకు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అనుకూలంగా చేశారు పేదవారికి. పాఠశాలలు కావచ్చు అట్లాంటివి చాలా చేశారు. ఇక్కడ మనం చూస్తున్నది పుట్టపర్తి మండలానికి ఎమ్మెల్యే గారండి, ఎమ్మెల్యే గారి ఇల్లు అన్నమాట ఇది. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే గారి ఇల్లు అన్నమాట ఇది. మనం ఇప్పుడు చూస్తున్నది పుట్టపర్తి ఎమ్మెల్యే అండి, ఎమ్మెల్యే గారి ఇల్లు అన్నమాట ఇది. చాలా బ్రహ్మాండంగా ఉంది ఇల్లు. శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారి ఇల్లు అన్నమాట ఇది. ఇది వరకు మండలం అండి, కానీ ఇప్పుడు జిల్లాగా అయిందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి సంబంధించిన రైల్వే స్టేషన్ అండి ఇది. ప్రశాంతి నిలయం అన్నమాట పుట్టపర్తి రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషను అలాగే ధర్మవరం వరకు కూడా శ్రీ సత్యసాయి బాబు గారే ఏర్పాటు చేశారండి రైలు మార్గము. యారో నరేష్ని కలవడం జరిగిందండి ఈరోజు. అయితే నేను బ్యాంక్ అకౌంట్ చేయడానికి పుట్టపర్తి వచ్చాను అనమాట. మన యారో నరేష్ కలవడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా. మనం ఇంకా మన యూట్యూబ్లో పెడదాము, మనోడికి కూడా కొంచెం హెల్ప్ చేద్దాము. మనోడిని సబ్స్క్రైబ్ చేసుకొని మనోడి ఛానల్ తీసుకుని ఇదండి. మళ్ళీ మనం వెంటనే మంచి ప్రదేశంతో అయితే కలుద్దాము. జై హింద్.